హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 ఎక్సర్సైజ్ 2.4లో ఉన్న 8th, 9th అండ్ 10th ప్రాబ్లం గురించి నేర్చుకుంటున్నాం. బిఫోర్ 7 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, 2 పార్ట్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. 8th వన్ చూడండి. హాఫ్ ఆఫ్ హెర్డ్ ఆఫ్ డియర్ ఆర్ గ్రాజింగ్ ఇన్ ద ఫీల్డ్ అండ్ 3/4 ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ప్లేయింగ్ నియర్ బై. ఇక్కడ డీర్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఎన్ని అనేది పర్టికులర్గా చెప్పడం లేదు, 10 ఉన్నాయా 20 ఉన్నాయా అని. ఆ ఉన్న వాటిలో సగం వచ్చేసరికి గ్రాజింగ్ చేస్తున్నాయి అండ్ ఇంకా రిమైనింగ్లో 3/4 వచ్చేసరికి ప్లేయింగ్ ఆడుకుంటున్నాయి అండ్ రెస్ట్ 9 ఆర్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ద పౌండ్ అండ్ మిగిలిన 9 వచ్చేసరికి వాటర్ డ్రింకింగ్లో ఉన్నాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డీర్ ఇన్ ద హెర్డ్. సో టోటల్గా ఎన్ని డీర్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనకి ఎన్ని డీర్స్ ఉన్నాయి అనేది తెలియదు కాబట్టి, మనం ఆటోమేటిక్గా ఎక్స్ అని తీసుకోవాలి. ఓకే, సో 8th వన్ సొల్యూషన్. లెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డీర్ ఇన్ హెడ్. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి అని తీసుకున్నాం. దీంట్లో హాఫ్ వచ్చేసరికి గ్రాజింగ్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఓకే, దెన్ నెంబర్ ఆఫ్ దేర్ గ్రాజింగ్ ఇన్ ఫీల్డ్. ఓకే, సో సగం వచ్చేసరికి గ్రాజింగ్ చేస్తున్నాయని చెప్తున్నారు. సో టోటల్గా ఎక్స్ ఉంటే బై 2 చేయాలి, హాఫ్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీ క్లాస్లో టోటల్గా స్ట్రెంగ్త్ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి అండ్ దీంట్లో ఒక 5 మెంబర్స్ వచ్చేసరికి లంచ్ తింటున్నారు అని చెప్పామనుకోండి. అంటే టోటల్గా స్ట్రెంగ్త్లో హాఫ్ అంటే మనం బై 2 చేస్తే ఎంతమంది లంచ్ చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా అంతే. టోటల్గా డీర్స్ వచ్చేసరికి ఎక్స్ అంటే దాంట్లో హాఫ్ డీర్స్ వచ్చేసరికి గ్రాజింగ్లో ఉన్నాయి కదా, సో అంటే ఎక్స్ బై 2 చేయాలి, హాఫ్ అంటే ఎక్స్ బై 2 చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి. సో హాఫ్ ఇక్కడ వెళ్ళిపోయాయి కాబట్టి ఇంకా ఎంతమంది ఇంకా హాఫ్ ఉంటుంది. సో మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే, సో 5 మెంబర్స్ లంచ్ చేస్తున్నారంటే ఇంకొక 10 మెంబర్స్లో 5 మెంబర్స్ లంచ్ చేస్తున్నారంటే ఇంకా 5 మెంబర్స్ ఉంటారు, అంటే ఇంకా మిగిలిన హాఫ్ మెంబర్స్ ఉంటారు. ఓకే, సో ఎంతమంది ఉంటారు అంటే టోటల్ స్ట్రెంత్లో నుంచి లంచ్ చేసే వాళ్ళని సపరాక్షన్ చేయాలి. సపోజ్ ఈ ఎక్స్ బై 2 లంచ్ చేస్తున్నారనుకోండి, సపరాక్షన్ చేయండి. సో 2 × x 2x మైనస్ ఎక్స్ బై 2 దట్ ఈక్వల్ టు 2x నుంచి ఒక ఎక్స్ని సపరాక్షన్ చేస్తే ఎక్స్ వస్తుంది, బై 2 ఉంది 2, అంటే ఇంకా హాఫ్ మెంబర్స్ అనేవాళ్ళు మిగిలి ఉన్నారు. ఓకే, వీళ్ళు రెస్ట్ ఆఫ్ పీపుల్. ఓకే, సో ఇక్కడ రెస్ట్ ఆఫ్ డేయర్స్ ఇది వచ్చేసరికి. ఓకే, సో ఇక్కడ రాసుకోవచ్చు రిమైనింగ్ డేయర్స్. సో ఇవి రిమైనింగ్ డేస్. ఈ రిమైనింగ్లో కూడా 3/4 వచ్చేసరికి ప్లేయింగ్లో ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ డేస్ ప్లేయింగ్, సో ఎన్ని డేస్ ప్లేయింగ్లో ఉన్నాయి, 3/4 అని చెప్తున్నారు. సో అంటే మిగిలిన వాటిలో కదా రిమైనింగ్. ఓకే, ఎక్స్ బై 2. ఇక్కడ మీరు క్లాస్లో టోటల్ స్ట్రెంత్ 100 అనుకుంటే 5 మెంబర్స్ లంచ్ చేస్తుంటే ఇంకా 5 మెంబర్స్ ఉంటారు. ఈ 5 మెంబర్స్లో కూడా ఒక 3 మెంబర్స్ ప్లేయింగ్లో ఉన్నారంటే ఇంకా ఎంతమంది ఉంటారు, 2 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ అంతే, ప్లేయింగ్లో ఎంతమంది ఉంటున్నారు అంటే 3 × x 3x 4 × 2 8, రిమైనింగ్ 9 వచ్చేసరికి వాటర్ డ్రింకింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ అది రాసుకోండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డీర్స్ డ్రింకింగ్ వాటర్. సో వాటర్ డ్రింకింగ్లో ఎన్ని డేర్స్ ఉన్నాయి, 9 డేర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది వచ్చేసరికి గ్రాజింగ్ ఫీల్డ్లో ఉన్నవి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్లేయింగ్లో ఉన్నవి, ఇవి వచ్చేసరికి వాటర్ డ్రింకింగ్లో ఉన్నాయి. సో టోటల్గా మనం ఎన్ని డేర్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం టోటల్ ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు, జస్ట్ ఎక్స్ ఉంటాయని తీసుకొని ప్రాబ్లం చేసాము. ఓకే, టోటల్ డేర్స్ ఇన్ హెడ్ దట్ ఈక్వల్ టు, సో టోటల్ రావాలి అంటే గ్రాజింగ్లో ఉన్న వాటిని యాడ్ చేయాలి. ఓకే, సో గ్రాజింగ్ ప్లస్ నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్.
वाटर सो वाटर ड्रिंकिंग लो उन्नवी डेयर्स नी ग्राजिंग लो उन्ना डेयर्स नी एंड प्लेइंग लो उन्ना डेयर्स नी मोत्तानी ऐड चेयाली सो टोटल डेयर्स वच्चेसरिकी एग्स ग्राजिंग लो एन्नी डेयर्स उन्नाई एग्स बाय 2 डेयर्स उन्नाई एंड ड्रिंकिंग वाटर लो 9 डेयर्स उन्नाई प्लेइंग लो 3 एग्स बाय 8 डेयर्स उन्नाई ओके सो ఫస్ట్ ఏం చేస్తారంటే ఎక్స్ అన్నింటినీ ఒక సైడ్ రాసుకోండి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది ఎక్స్ బై 2 ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ బై 2 కేమ్ లేకపోతే బిఫోర్ ప్లస్ ఉన్నట్లు ప్లస్లో ఉంది కదా మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్లోకి వెళ్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా ఎక్స్ టర్మే కదా దీన్ని కూడా ట్రాన్స్పోజ్ చేసుకోండి 3x ప్లస్ 3x బై 8 ఉంది సో ఇట్ సైడ్ వస్తే మైనస్ 3x బై 8 వస్తుంది మీకు రైట్ సైడ్ ఓన్లీ 9 ఉంటుంది ओके सो 2 8 అండ్ ఇక్కడ ఏం లేకపోతే డినామినేటర్ లో 1 ఉన్నట్లు సో మీకు డినామినేటర్స్ ఈక్వల్ గా లేవు కదా సబ్ట్రాక్షన్ చేయడానికి ఎల్సిఎం చేయండి 8 కి 2 కి 1 కి ఎల్సిఎం చేస్తే సెకండ్ టేబుల్ లో చూడండి 2 4స్ 8 2 1స్ ఇక్కడ 1 డివైడ్ అవ్వదు కాబట్టి 1 అలానే రాసుకోండి నెక్స్ట్ 2 2స్ 4 1 1 నెక్స్ట్ 2 1స్ 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 సో ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 నార్మల్ గా ఏవైతే నంబర్స్ ఉన్నాయో అవి మల్టిప్లై చేయండి అవుట్ సైడ్ 2 2స్ 4 4 2స్ 8 సో ఎల్సిఎం 8 వస్తుంది ఎక్స్ ఇంటూ సో ఇక్కడ మీకు ఎల్సిఎం 8 రావాలి డినామినేటర్ లో 1 ఉంది 1 కి ఏ నంబర్ మల్టిప్లై చేస్తే 8 వస్తుంది 8 ओके सो ई 8 వచ్చేసరికి ఇవన్నీకి న్యూమరేటర్ ఏదైతే x ఉందో దానికి మల్టిప్లై చేయాలి సో ఈ x కి 8 మల్టిప్లై చేయాలి నెక్స్ట్ మైనస్ ఉంది మైనస్ రాసుకోండి నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ లో 2 ఉంది ఎల్సిఎం 8 2 ని 2 కి ఏ నంబర్ మల్టిప్లై చేస్తే 8 వస్తుంది 4 సో ఈ 4 వచ్చేసరికి ఈ 2 కి ఏదైతే న్యూమరేటర్ లో నంబర్ ఉందో దానికి మల్టిప్లై చేయాలి x ఉంది కాబట్టి x కి మల్టిప్లై చేయాలి నెక్స్ట్ మైనస్ ఇక్కడ 8 ఉంది సో ఎల్సిఎం కూడా మీకు 8 8 కి ఏ నంబర్ మల్టిప్లై చేస్తే 8 వస్తుంది 1 సో ఈ 1 వచ్చేసరికి 8 కి న్యూమరేటర్ లో ఉన్న 3x కి మల్టిప్లై చేయాలి ఓకే సో x ఇంటూ 8 అంటే 8x వస్తుంది మైనస్ 4 ఇంటూ x అంటే 4x మైనస్ 3x ఇంటూ 3x ఇంటూ 1 అంటే 3x వస్తుంది బై 8 దట్ ఈక్వల్ టు 9 సో ఇవి రెండు సబ్ట్రాక్షన్ లో ఉన్నాయి కదా 8x లో నుంచి ఈ 8x లో నుంచి 4x ని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 4x ఉంటుంది ఇంకా 4x లో నుంచి కూడా 3x ని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే x ఉంటుంది సో x బై 8 దట్ ఈక్వల్ టు 9 సో 8 ఇక్కడ డినామినేటర్ లో ఉంది దీని కూడా మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి సో ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఇట్ సైడ్ మల్టిప్లికేషన్ లోకి వస్తుంది x ఈక్వల్ టు 9 ఇంటూ 8 వస్తుంది x ఈక్వల్ టు 9 8 72 సో ఈ x ని మనం స్టార్టింగ్ లో ఏం తీసుకున్నాము టోటల్ డియర్స్ అని తీసుకున్నాం కదా అది రాసుకోండి నెంబర్ ఆఫ్ డేర్ ఇన్ హెడ్ దట్ ఈక్వల్ టు 72 ఓకే నైన్త్ వన్ చూడండి ఏ గ్రాండ్ ఫాదర్ ఈజ్ 10 టైమ్స్ ఓల్డర్ దాన్ హిస్ గ్రాండ్ డాటర్ సో ఒక గ్రాండ్ ఫాదర్ వచ్చేసరికి వాళ్ళ గ్రాండ్ డాటర్ కంటే 10 ఇయర్స్ పెద్దవాడు He is also 54 years older than her. ఆమె కంటే 54 ఇయర్స్ అనేది పెద్దవాడు. Find the present ages. వాళ్ళిద్దరివి present ages ఎంత అనేది మనం find out చేయాలి. So first ఇక్కడ grandfather వచ్చేసరికి grand daughter మీద depend అయ్యారు కాబట్టి daughter age మనం x అని తీసుకోవాలి. ఇలా ఏం చెప్తున్నారు grand daughter కంటే grandfather ఏజ్ వచ్చేసరికి 10 టైమ్స్ ఎక్కువ అని చెప్తున్నారు 10 టైమ్స్ కాబట్టి 10 టైమ్స్ అంటే మనం మల్టిప్లై చేయాలి 10 ఇంటూ x అంటే 10x వస్తుంది అండ్ క్వశ్చన్లో ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే అతని ఏజ్ వచ్చేసరికి 54 ఇయర్స్ అని చెప్తున్నారు ఓకే సో అంటే గ్రాండ్ డాటర్ కంటే 54 ఇయర్స్ పెద్దవాడు ఓకే సో గ్రాండ్ డాటర్ ఏజ్ వచ్చేసరికి 6 ఇయర్స్ ప్లస్ 54 రాయాలి ఓకే సో గ్రాండ్ ఫాదర్ ఏజ్ 10x గ్రాండ్ డాటర్ కంటే ఎక్స్ ప్లస్ 54 ఇయర్స్ పెద్దవాడు కాబట్టి సో ఇది కండిషన్ రాయాలి ఎక్స్ వాల్యూస్ని ఒక సైడ్ రాయండి 10x దట్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ 10x ప్లస్ ఎక్స్ని ఇటు సైడ్ మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ ఎక్స్ వస్తుంది 10x లో నుంచి ఒక ఎక్స్ని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 9x వస్తుంది సో ఎక్స్ ఈక్వల్ టు 54 9 వచ్చేసరికి మల్టిప్లికేషన్లో ఉంది ఇటు సైడ్ వస్తే డివిజన్లోకి వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు 9 1 9 6 54 ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 6 ఓకే ఈ 6 మనం ఏం తీసుకున్నాం స్టార్టింగ్లో ఎక్స్ తీసుకున్నాం సో అంటే గ్రాండ్ డాటర్ ఏజ్ తీసుకున్నాం సో ఇద్దరిది ఏజ్ తెలియాలి కదా సో రాసేసుకోండి ఏజ్ ఆఫ్
granddaughter that equal to x equal to 6 years. Age of grandfather. So grandfather is ఎంత అవుతుంది 10x. That equal to 10 into x value 6. 10 into 6 అంటే 60 years. Okay. So that's it. Next 10th one చూడండి. Aman's age is 3 times his son's age. అమన్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ సన్ ఏజ్ కంటే 3 times ఎక్కువ అని చెప్తున్నారు. 10 ఇయర్స్ ఎగో మీకు ఎప్పుడు ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఇచ్చినాయని ఆఫ్టర్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇచ్చారు. ఇక్కడ 10 ఇయర్స్ ఎగో అంటే మనం బ్యాక్ వెళ్ళాలి. ఓకే, హీ వాస్ 5 times హిజ్ సన్స్ ఏజ్. 10 ఇయర్స్ ఎగో వాళ్ళ సన్స్ ఏజ్ 5 times చేస్తే ఇతని ఏజ్కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నారు. అయితే ప్రజెంట్ వాళ్ళిద్దరు ఏజ్ ఎంత ఉంది అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ వాళ్ళ సన్ ఏజ్ అనేది మనకు తెలియాలి. సో ఎక్స్ ఇయర్స్ అని రాసుకోండి. ఓకే, సో అమన్ ఏజ్ ఎంత అవుతుంది అంటే సన్ ఏజ్ కంటే 3 times ఎక్కువ అని చెప్తున్నారు. టైమ్స్ అని వచ్చినప్పుడు మీరు మల్టిప్లై చేయాలి. ఎన్ని టైమ్స్? 3 times అన్నారు కదా, సో 3తో మల్టిప్లై చేయాలి. 3 into x అంటే 3x వస్తుంది. ఇది అమన్స్ ఏజ్. నెక్స్ట్ చూడండి, సో 10 ఇయర్స్ ఎగో అన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి 10 ఇయర్స్ బ్యాక్ ఎంత ఏజ్ ఉంటుంది అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మీకు 13 ఇయర్స్ ఉన్నాయి అనుకోండి, 10 ఇయర్స్ బ్యాక్ మీకు ఏజ్ ఎంత ఉంటుంది అంటే 3 ఇయర్స్ అని చెప్తారు. అంటే ప్రజెంట్ ఏజ్లో నుంచి మనం వెనక్కి వెళ్తున్నాం. ఎన్ని ఇయర్స్ వెళ్తున్నాం? 10 ఇయర్స్ వెళ్తున్నాం కాబట్టి సబ్ట్రాక్షన్ చేసి 3 ఇయర్స్ అని చెప్తారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఏజ్ ఆఫ్ సన్ 10 ఇయర్స్ ఎగో, 10 ఇయర్స్ ఎగో, 10 ఇయర్స్ ఎగో సన్ సైజ్ ఎంత అవుతుంది అంటే ప్రజెంట్ ఎక్స్ ఇయర్స్ కాబట్టి ఎక్స్ మైనస్ 10 రాయాలి. నెక్స్ట్ అమన్ సైజ్ ఎంత అవుతుంది అంటే ఏజ్ ఆఫ్ ఫాదర్ 8 10 ఇయర్స్ ఎగో. ఓకే, సో 10 ఇయర్స్ ఎగో, సో ప్రజెంట్ 3x కదా, సో 10 ఇయర్స్ వెనక్కి వెళ్తున్నాం కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. అదే మనం ముందుకు వెళ్తుంటే యాడ్ చేయాలి. ఓకే, సో 10 ఇయర్స్ ఎగో హిజ్ ఫాదర్ వాస్ 5 times హిజ్ సన్. ఓకే, నెక్స్ట్ అది కండిషన్ రాసుకుందాం. 10 ఇయర్స్ ఎగో హిజ్ ఫాదర్ వాస్ 5 times his son. Okay, so father age వచ్చేసరికి 3x మైనస్ 10. సో 5 times సన్ ఏజ్ని 5 times చేసినప్పుడు 10 ఇయర్స్ ఎగో ఉన్న ఫాదర్ ఏజ్కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నారు. 10 ఇయర్స్ ఎగో సన్ ఏజ్ వచ్చేసరికి ఎక్స్ మైనస్ 10, 5 times కాబట్టి 5ని మరి మీరు మల్టిప్లై చేయాలి. అండ్ బిఫోర్ నెంబర్ సేమ్ మీకు యాస్టీస్ వచ్చేస్తుంది, ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్లో ఉన్నది. ఇక్కడ 5 ఈ 2 టర్మ్స్కి మల్టిప్లై అవుతుంది. 5 into x 5x, 5 times 50 వస్తుంది. సో ఎక్స్ వాల్యూస్ని ఒక సైడ్ రాయండి, నార్మల్ నెంబర్స్ ఒక సైడ్ రాయండి. సో ఇక్కడ మీకు చూడండి, 5x ఇక్కడ ఉంది, ఇది ప్లస్లో ఉంది. 5x ఇక్కడ బిఫోర్ ఏం లేకపోతే ప్లస్లో ఉన్నట్లు. ఇక్కడ 50 మైనస్లో ఉంది, 5x ప్లస్లో ఉంది. దీన్ని సైడ్ మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ -50 ఉంది, ప్లస్ ఇక్కడ -10 ఉంది, దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే +10కి వస్తుంది. 5x లార్జెస్ట్ నెంబర్ కదా, 5x నుంచి 3x మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 2x ఉంటుంది. దట్ ఈక్వల్ టు 50 నుంచి 10ని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 40 ఉంటుంది. సో లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ మీకు మైనస్ వస్తుంది. సో మైనస్ మీకు ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండిట్లో ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2x ఈక్వల్ టు 40 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు, సో మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి 2ని కూడా ట్రాన్స్పోజ్ చేసుకోండి. ఇటు సైడ్ వస్తే డివిజన్లోకి వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 2 1 2 2 2 2 4 0. సో ఎక్స్ వాల్యూ 20 వచ్చింది. ఈ ఎక్స్ మనం స్టార్టింగ్లో ఏం తీసుకున్నాము? సన్ ఏజ్ తీసుకున్నాము. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్,
सो सन प्रेजेंटेशन तो एक्स इयर्स अंतिस्कुनाम एक्स इक्वल टू 20 काबट्टी 20 इयर्स सो फादर एज एंत अवुतुंदी फादर एज सो फादर एज मनम 3x अंतिस्कुनामो सो 30 इक्वल टू 3 इंटू एक्स प्लस लो 20 ने सब्स्टिट्यूट चेयंडी 3 20 इज 60 सो फादर एज वच्चेसरिकी 60 इयर्स ओके सो दैट्स इट ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్